భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కాంగ్రెస్ పార్టీపై అవాకులు చెవాకులు పేలడం చాలా హాస్యాస్పదం. కాంగ్రెస్ అనే పవిత్ర పదాన్ని ఉచ్చరించే నైతిక హక్కు కూడా నరేంద్ర మోడీ గారికి లేదు. కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ, నవభారత నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహించిన పార్టీ, ఇది దేశభక్తుల పార్టీ, త్యాగధనుల పార్టీ. జాతిపిత మహాత్ముడు శాంతిదూత జవహర్లాల్ నెహ్రూ, విప్లవ నేత నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్, ఉక్కు మహిళ ఇందిరమ్మ, రైతు బిడ్డ నీలం సంజీవరెడ్డి, త్యాగశీలి సోనియమ్మ లాంటి గొప్ప వ్యక్తులు నాయకత్వం వహించిన పార్టీ. మహాత్మా గాంధీ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ఈ దేశ సమగ్రత కోసం, సమైక్యత కోసం ఆత్మ బలిదానం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో రాజ్యాంగాన్ని పరీక్షించిన పార్టీ, ప్రజాస్వామ్యాన్ని పరీక్షించిన పార్టీ, లౌకికవాదాన్ని పరీక్షించిన పార్టీ. హరిత విప్లవం, పారిశ్రామిక విప్లవం, సమాచార విప్లవం, ఎలక్ట్రానిక్ విప్లవానికి శ్రీకారం చుట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చే నాటికి బీజేపీ కానీ, దాని మాతృకైనటువంటి భారతీయ జనసంఘ కానీ ఆ పార్టీలే పుట్టలేదు. ఇటువంటి పార్టీలు కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తున్నాయి ఈరోజు. నరేంద్ర మోడీ గారు గురుద్రోహి, తనకు రాజకీయ భిక్ష పెట్టినటువంటి లాల్కృష్ణ అద్వానీ గారికి ద్రోహం చేసిన, మోసం చేసిన, అవమానం చేసినటువంటి గురుద్రోహి ఆయన. భారతీయ సంస్కృతిలో భార్యాభర్త అనుబంధానికి అతి పవిత్రమైనటువంటి బంధం అది. అటువంటి భార్యాభర్త అనుబంధాన్ని అపహాస్యం చేసినటువంటి మహిళా ద్రోహి నరేంద్ర మోడీ. తన భార్య అయినటువంటి జశోదాబెన్కు న్యాయం చేయలేనటువంటి ఈయన దేశానికి న్యాయం చేస్తాడా? తిరుపతి వెంకన్న సచ్చిగా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి ఇవ్వకుండా తిరుపతి వెంకన్నకే ద్రోహం చేసినటువంటి వ్యక్తి వచ్చేసి నరేంద్ర మోడీ. ఈయన పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తున్నారు.